ఇక్కడ నేను ఫస్ట్ బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకుంటున్నానండి. ఇందులోకి వచ్చేసి బియ్యం పిండి హాఫ్ కప్పు వరకు తీసుకుంటున్నాను. బియ్యం పిండి వేయడం వల్ల మనకి కొంచెం క్రిస్పీగా కూడా వస్తుందండి దోశ అనేది. అలాగే మైదా పిండి హాఫ్ కప్పు. ఇవి మూడు బాగా కలిపి కొంచెం సేపు సాల్ట్ అవన్నీ వేసిన తర్వాత నానబెట్టుకోవాలి. ఇందులోకి నేను కొంచెం సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ మనం కలిపిన తర్వాత పిండి ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చండి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు రెమ్మలు అలాగే అల్లం చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీంతో పాటు పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ ఎక్కువగా వేయట్లేదండి నేను ఎందుకంటే దోశ పెనం మీద దోశ వేసేటప్పుడు వేస్తాను లేదా దోశ వేసిన తర్వాత అయినా పైన మనం చల్లుకోవచ్చు అన్నమాట. అలాగే ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కొత్తిమీర తరుపు ఇక్కడ తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలి. జారుగా రావాలండి పిండి అనేది బాగా. మనకి వాటర్ లాగా ఉండాలి పిండి ఇక్కడ అంత జారుగా ఉండాలన్నమాట. పిండి కలిపిన తర్వాత కొంచెం నానబెడితే కొంచెం బియ్యం అందులో రవ్వ ఉంది కదా బియ్యం పిండి రవ్వ కూడా కొంచెం వాటర్ని అబ్జర్బ్ చేసుకుంటుంది కొంచెం సేపు నానాలి కూడా. ఈ కన్సిస్టెన్సీలో వేస్తే ఏంటంటే దోశ నార్మల్గా వస్తుంది మనకి పలచగా రాదు రవ్వ దోశలాగా రాదు. దీనికైతే పిండి కలిపేటప్పుడు మనకు వాటర్ అయితే ఎక్కువే ఖచ్చితంగా పడుతుందండి. చూసారా ఇలా రావాలి వాటర్ అనేది ఇలా ఉండాలి దోశకి. మీరు కావాలనుకుంటే మజ్జిగతో కూడా కలుపుకోవచ్చు అండి కన్సిస్టెన్సీ ఇలాగా కొంచెం మజ్జిగ కొంచెం వాటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు పక్కన పెడుతున్నాను నేను. ఇది కనీసం 10 నిమిషాల పాటు అయినా మనకి నానిపోవాలి అప్పుడే మనకి బొంబాయి రవ్వకి బియ్యం పిండి అంతా కూడా బాగా వాటర్ అబ్జర్బ్ చేసుకుంటుంది అన్నమాట. నాకు 10 మినిట్స్ అయిపోయిందండి దోశ వేయడానికి నేను రెడీ అయిపోయాను. కొంచెం పెనాన్ని అయితే ముందుగా హీట్ చేస్తున్నాను. పెనం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడైతే నాకు ఇక్కడ హై ఫ్లేమ్లో ఉందండి. కొంచెం పెనం హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తాను. పెనం అయితే హీట్ అయిందండి కొంచెం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను. ముందుగా ఇక్కడ వచ్చేసి లైట్గా పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కొంచెమే వేస్తున్నాను. ఇక్కడ నేను కలిపి పెట్టుకున్న ఇవి పైనుంచి వేయాలండి అప్పుడే మనకు ఆ హోల్స్ అనేది కూడా వస్తుంది. ఇలాగే మీడియం ఫ్లేమ్లో హీ బాగా కాలనివ్వాలి ఫస్ట్ దోశని. ఇక్కడ బాగా క్రిస్పీగా కాలాలండి పైన మనకి ఈ హోల్స్ ఉన్న దగ్గర చుట్టుపక్కల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చుట్టూ కూడా ఈవెన్గా కాలేటట్లుగా చూసుకోవాలి. ఇక్కడ రవ్వ దోశని ఒక సైడ్ నుంచి కూడా మెల్లగా పైకి తీసుకోవాలండి అలాగే రెండో వైపు కూడా ఎందుకంటే కొంచెం బాగా క్రిస్పీగా ఉంటుంది కాబట్టి కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. మీరు కావాలనుకుంటే మళ్ళీ రెండో వైపు టర్న్ చేసుకోవచ్చు లేదా ఇలానే ఇంకొక 1 నిమిషం పాటు ఉంచి తీసేసుకోవచ్చు. చూసారా పర్ఫెక్ట్గా క్రిస్పీగా చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది ఇక్కడ. ఇంకా ఇప్పుడు మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటున్నాను. ప్లేట్లోకి తీసుకోవటం ఇక్కడ నుంచి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవటమే. అలాగే మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే వేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను డైరెక్ట్గా ముందు దోశ వేసేసి తర్వాత ఆనియన్స్ వేస్తాను. చూసారా ఇలా పైనుంచి పోస్తేనే ఇలా హోల్స్ హోల్స్గా వచ్చేస్తుంది మనకి ఇక్కడ. కొంచెం ఇలాగే ముందుగా మీడియం ఫ్లేమ్లో ఉంచి హీట్ అవనిద్దాం. అలాగే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. పైన అంతా కూడా డ్రై అయిపోయింది కదా. ఇక్కడ నేను ఆనియన్స్ వేయడం మర్చిపోయాను ఇందులో పైన. ఇంకొంచెం ఆయిల్ చుట్టుపక్కల స్ప్రెడ్ చేస్తున్నానండి.
ఇప్పుడు చుట్టూ అంచుల దగ్గర నుంచి మెల్లగా తిప్పుతున్నాను. చూడండి చక్కగా వచ్చేస్తుంది. ఒక్కసారి ఒక దగ్గర కొంచెం పైకి వచ్చింది అంటే చుట్టూ కూడా ఈవెన్గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ మనం ఇలా అనుకొని మెల్లగా ఇలా తీసేయచ్చు అన్నమాట. మనం ఆ హీట్ పట్టుకోగలిగితే చూడండి చక్కగా వచ్చేసింది. రెండో వైపున అంతా కూడా చూడండి కలర్ అంతా కూడా ఇంకొంచెం హీట్ అవుతుంది. మీరు ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవచ్చు. వావ్, రవ్వ దోశలు రెడీ. మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ని మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇక్కడ నేను సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ నేను రవ్వ దోశతో సర్వ్ చేసుకున్నానండి. చాలా క్రిస్పీగా, అంతేకాదు తినేటప్పుడు స్మూత్గా కూడా ఉంది. కొబ్బరి చట్నీతో చాలా చాలా సూపర్ కాంబినేషన్ అండి. ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఫర్దర్గా ఇచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.